పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న జావద్ తుఫాను మరింత బలపడి తీవ్రంగా మారిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం ఇది విశాఖకు ఆగ్నేయంగా 250 కిలోమీటర్ల దూరంలో, పారాదీప్కు 360 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. గడిచిన కొద్ది గంటలుగా తుఫాన్ వాయువ్య దిశలు గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. క్రమంగా దిశ మార్చుకుని రేపు మధ్యాహ్నానికి పూరి తీరానికి చేరువగా వెళ్లే అవకాశం ఉందని ఐఎండి వెల్లడించింది. రేపు రాత్రి క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారుతుందని వివరించింది. తుఫాను ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. తూర్పు గోదావరి జిల్లాలోనూ కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు ఐఎండి వెల్లడించింది. తుఫాన్ ప్రభావంతో తీరం వెంబడి గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, సముద్రపు అలలు 3.5 కిలోమీటర్ల ఎత్తుకు ఎగురిసి పడే అవకాశం ఉందని ఐఎండి స్పష్టం చేసింది.